నవమాసాలు పాలనలో నవమోసాలు చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు టీడీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఆరోపించారు. ఈ 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు ఏమి చేశాడనే అంశంపై బహిరంగ చర్చకి సిద్ధమా అని ప్రశ్నించారు. వారు ఎక్కడికి రమ్మంటే వైసీపీ తరఫున అక్కడికి తాను వస్తానని, జగన్మోహన్ రెడ్డి 9 నెలల పాలన కోసం చంద్రబాబు టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. మీరు విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రజానీకని మీరు రాజకీయంగా అంటరాని వాళ్ళుగా మీరు విసిరివేస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి సునామీలో కూడా శ్రీకాకుళం జిల్లా మీకు ఒక ఎంపీనిచ్చిందే, టెక్కల్ లాంటి ప్రాంతంలో మీకు ఎమ్మెల్యేలు ఇచ్చారే. జగన్మోహన్ రెడ్డి సునామీ, అద్భుతమైన సునామీ, 86 సీట్స్ అండ్ 51 ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. అద్భుతమైన సునామీలో శ్రీకాకుళం జిల్లా మీకు ఎంతగానో ఆదరించిందంట, మీకు ఒక ఎంపీని చేసి పెట్టింది. శ్రీకాకుళం రాష్ట్రంలో ముష్టి 3 ఎంపీలు గెలిస్తే ఒక ఎంపీని మేము ఇచ్చామే, మీరు ఏం చేస్తారు శ్రీకాకుళం జిల్లాగా? నేను అడుగుతా ఉన్నాను, ఇంకా ఈ జిల్లాని వెనక్కి నెట్టియాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసే ఆలోచన చేస్తున్నారు? దానికి ఆర్జీ ఎందుకు పోస్తున్నారు? జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం నాయకులను వారు ప్రశ్నిస్తూ, మీ విధానాన్ని మార్చుకోండి, మనకు రాజధాని రావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మనం నిర్మాణం చేసుకోవాలి, తద్వారా 800,000 ఎకరాలకు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగునీటిని ఇవ్వాలి, మన జిల్లాలో 80,000 ఎకరాలకు పైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లబ్ధి పొందుతుంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా రాజకీయాలు పక్కన పెట్టి సంక్షేమం అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ స్ట్రెంగ్త్ చేయాలి అని తెలుగుదేశం నాయకులకు చేతులు జోడించి డిమాండ్ చేసుకుంటూ